ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా వివాదాలకు కేరఫ్గా మారుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ కొట్టదనమంటూ ఏదేదో చూపిస్తున్నారు. మామూలుగా కంటెంట్ అయితే పర్వాలేదు, కానీ దేవుడి మీద తప్పుడు సినిమాలు చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో సినిమా వివాదంలోకి వెళ్ళింది. ఖాళీ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలింపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ చిత్ర నిర్మాత లీనా మణిమిక్కలై దర్శకత్వం వహించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్ వివాదంగా మారింది. ముఖ్యంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటికి ఆ వివాదం దేనికంటే ఖాళీ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలింలో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మణిమిక్కలై. కాళీమాత సిగరెట్ తాగటం, మరో చేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవటం రెండూ వివాదమవుతున్నాయి. హిందూ దేవతలను ఇంత దారుణంగా కించపరుస్తారా అంటూ హిందూ సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. హిందువుల మనోభావాలు గాయపరిచినందుకు లీనాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీనాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దీంతో ఈ పోస్టర్పై దర్శకుడు వివరణ ఇచ్చారు. మానవ హక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు లీనా తెలిపారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు విడుదల చేసిన ఫోటోపై ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు డైరెక్టర్ లీనా. వాక్ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ బదిలిచ్చారు. డైరెక్టర్ లీనాపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీనాను అరెస్ట్ చేయాలంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. లీనా విడుదల చేసిన ఫోటోలో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు ఉంది. చేతిలో త్రిశూలంతో పాటు గొడ్డలి కూడా ఉంది. మొత్తానికి ఈ సినిమా దుమారం రేపుతోంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.